అసలు మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది కదా. ఆ గ్రాని, మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది, కానీ నీ బర్త్డే ఈ రోజు కాదు కదా గ్రాని. ముసలోడా నీకు తెలీదు నా బర్త్డే అని చెప్పి షిన్చాన్ని డోరేమాన్ని అందరినీ ఇన్వైట్ చేస్తాను, అప్పుడు అందరు వస్తారు కదా, అప్పుడు మనము వాళ్ళతో హైడ్ అండ్ సీక్ ఆడి అప్పుడు మనం వాళ్ళని చంపి తినేద్దాము. ఇది అన్నమాట నా ప్లాన్ ముసలోడా. ఇంటిది గ్రాని, అవునా, నాకు తెలీదే మరి ఇంత మంచి ప్లాన్ వేసావా, వా అమ్మో సూపర్ సూపర్ అయితే. అయితే జల్దీ షిన్చాన్ని డోరేమోన్ని పీజేని అందరిని రమ్మను. సరే సరే ముసలోడా, నేను అందరిని రమ్మని చెప్తాను. లవా గాడ్, ఐస్ గాడ్, అలానే మన గ్రానీ, త్రీ హెడ్స్ గ్రానీ అందరైతే ఉన్నారు కదా. ఓకే, ఇక నేను పీజేకి అయితే ఫోన్ అయితే చేసైతే రమ్మని చెప్తాను. సబ్స్క్రైబర్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పీజేకైనా షిన్చాన్కైనా డోరేమోన్కైనా నోబితాకైనా కానీ మీరైతే ఫోన్ అయితే చేసి చెప్పకండి, సరేనా? ఇక ఫోన్ చేస్తున్నాను పీజేకి. పీజే ఫోన్ లేపు, లేపు పీజే, లేపు లేపు, జల్దీ ఫోన్ లేపు. పీజే. ఏంటిది గ్రాని, నువ్వు ఫోన్ చేసావేంటి? ఎప్పుడు కూడా నువ్వు ఫోన్ చేయవు కదా, సడన్ గా సర్ప్రైజ్ ఇస్తావు, ఏంటి ఈసారి ఫోన్ చేసావు, ఏంటిది కథ? పీజే అది ఏంటిదంటే ఈరోజు నా బర్త్డే అన్నమాట, అందుకే మిమ్మల్ని అందరిని నేను ఇన్వైట్ చేస్తున్నాను, అందరైతే రండి సరేనా. ప్రతి ఒక్కరిని అయితే తీసుకొని వచ్చేసేయి, మన ఆగిని, మన జాక్ని, ప్రతి ఒక్కరు, మన మోటు పత్లు, అలానే సింగము, మన డోరేమోన్, నోబిత, ప్రతి ఒక్కరికి అయితే చెప్పు. నేను అందరిని అయితే ఫోన్ చేసి అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఇక్కడ పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట, చాలా పెండింగ్లో ఉన్నాయి, అందుకే నీకైతే ముందుగా ఫోన్ అయితే చేస్తున్నాను. నువ్వు అందరినీ తీసుకొని వచ్చేసే పీజే, నీకు వాట్సాప్లో నేను లొకేషన్ కూడా పంపిస్తాను, ఓకేనా? సరే గ్రాని, సరే, హ్యాపీ బర్త్డే గ్రాని. థ్యాంక్ యూ సో మచ్ పీజే, జల్దీ వచ్చేసేయండి, మీకోసానికి మేము ఎదురు చూస్తున్నాము ఇక్కడ, జల్దీ వచ్చేసేయండి. షిన్చాన్ని మాత్రం మర్చిపోకు సరేనా, తీసుకొని రావడం. సరే గ్రాని, నేను ఎవరిని కూడా మర్చిపో, నేను అందరినీ తీసుకొని వస్తాను. అవును, లొకేషన్ పంపించావు కదా? పీజే లొకేషన్ పంపించాను చూడు. గ్రాని, వచ్చింది వచ్చింది. సరే సరే జల్దీ వచ్చేసేయండి. సరే గ్రాని. గ్రాని ఏమైంది, వస్తానని చెప్పారా? వస్తానని చెప్పారా ముసలోడా, నువ్వైతే అన్ని పనులు అయితే చేసావు కదా. చేసేసాను గ్రాని, మొత్తం అని చేసేసాను, ఇక ఏం పని లేదు, వాళ్ళు రాగానే మనం వాళ్ళని చంపుకుని తినుడే ఇంకా. సరే సరే అయితే. సబ్స్క్రైబర్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకైతే చెప్పకండి, ఓకేనా? ఈరోజు షిన్చాన్ పని అయిపోతుంది, కైమా కైమా. అమ్మయ్యా పీజే చెప్పంగానైతే అందరైతే వచ్చారు, కానీ ఎవరో మిస్ అయినట్టున్నారు కదా. అవును, ఆగి జాక్ ఏరి. గ్రాని వాళ్ళు రాలేరు గ్రాని, వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళారు, ఎందుకంటే హాలిడేస్ కదా, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళారు వాళ్ళు. అరే ఇచ్చా, ఇద్దరైతే తప్పించుకున్నారు, పోనీలే, ఇక్కడ వీలైతే ఉన్నారు కదా, వీలనైతే మనమైతే తినేద్దాము. సరే గ్రాని, ఇక స్టార్ట్ చేయి మరి. సరే సరే పీజే, స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తాను, ముసలోడ అంతా రెడీ కదా. గ్రాని మొత్తం రెడీ. పీజే అంతా ఓకే, ఇక కేక్ కటింగ్ ఉంటుంది. సరే అయితే కట్ చేయి గ్రాని. సరే సరే కట్ చేస్తున్నాను, మీరు అందరూ నా దగ్గరికి అయితే రండి. వచ్చేసారా? ఇక బర్త్డే కేక్ అయితే కట్ చేస్తున్నాను, కట్ చేసేస్తున్నా, కట్ చేసేసాను. హ్యాపీ బర్త్డే గ్రానీ. థ్యాంక్ యూ సో మచ్ షిన్చాన్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే గ్రానీ. థ్యాంక్ యూ సో మచ్ డోరేమోన్. యా షిన్చాన్, లేట్ చేయకుండా కేక్ అయితే అందరం తిందామా? సరే గ్రానీ, తిందాం తిందాము, చాలా ఆకలి అవుతుంది, చెల్ల చెల్ల తిందాము. అమ్మయ్యా కేక్ అయితే తినేసాం గ్రానీ, ఇప్పుడు ఏదన్నా ఆట ఆడుకుందామా గ్రానీ? ఆటనా? ఏమాట చెప్పు షిన్చాన్, నువ్వే చెప్పు ఏమాట ఆడదాము. సరే గ్రానీ నేను చెప్తాను, మనం హైడ్ అండ్ సీక్ ఆడదామా, చాలా రూమ్లు ఉన్నట్టున్నాయి, సరేనా ఆడుకుందాం కదా. సరే సరే షిన్చాన్, నువ్వు ఎలా చెప్తే అలానే. సరే గ్రానీ. మామా మనం అందరం కలిసి హైడ్ అండ్ సీక్ అయితే ఆడుకుందాము, ఈరోజు మన గ్రానీ బర్త్డే కాబట్టి గ్రానీ బర్త్డే సెలబ్రేషన్ కింద ఉంటుంది, మనం మంచిగా ఆడుకున్నట్టు కూడా ఉంటుంది. సరే గ్రానీ, నువ్వు ఇక్కడనే ఉండి లెక్క పెట్టు, మేము అందరం వెళ్ళి దాక్కుంటాము. సరే షిన్చాన్, నేను ఇక్కడనే ఉండి లెక్క పెడతాను, మీరు వెళ్ళి అందరూ దాక్కోండి సరేనా? సరే సరే గ్రానీ. మామా మీరైతే అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సరేనా, అందరూ అయితే చేసేసేయండి, అలానే ఈ ఇమోజీని కామెంట్ అయితే చేయండి. మామా ఫస్ట్ అయితే నేనైతే వెళ్ళైతే దాక్కుంటాను. అమ్మో గ్రానీ ఏంటర్ బాబు, మూడు తలకాయలు ఉన్నాయి, అది అసలు నేను చూడ కూడా చూడలేదే, పక్కనేమో వామ్మో 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 వాయో, వీళ్ళు కూడా వచ్చారా? సరే సరే బర్త్డేకి వచ్చినట్టున్నారులే, మనమైతే ఎల్లైతే దాక్కుందాము,
అక్కడైతే గ్రాండ్తోనే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ ఎక్కడైనా స్పేస్ ఉందా? రే నాలాంటోడు ఇంకోడున్నాడేంట్రా, అంటే బర్త్డేకి నాలాంటి గిఫ్ట్ కనుక నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టుంది షిన్చాన్ గిఫ్ట్ ఇద్దామని. సరే సరే మనమైతే ఎల్లైతే ఎక్కడైనా దాక్కుందాము. ఎక్కడ దాక్కున్నాము అబ్బా? ఇక్కడ దాక్కుందామా? ఇక్కడ దాక్కుందాం. నేను ఎవరికి కూడా కనపడను అనుకుంటున్నా ఇక్కడ దాక్కుంటే కనుక. కానీ ఇక్కడ చాలా చిన్నగా ఉంది ప్లేసు, వ్యాన్ నన్ను ఖచ్చితంగా అయితే కనిపెడుతుంది. ఇక్కడైతే వద్దు, మనం అటైటన్ వెళ్ళి దాక్కుందాము. వామ్ము, ఇది ఇందిరా మావ, ఆడ అన్ని బొమ్మలు ఉన్నాయి, టెడ్డీ బీర్లు సూపర్ సూపర్. ఓహో సూపర్ అంటే సూపర్. రే వీడియో గేమ్లు కూడా ఉన్నాయి. అరే నేను చూడలేదే. సూపర్ అయితే వీడియో గేమ్స్ చాలా ఉన్నాయి. వీడియో గేమ్స్ రే గిఫ్ట్స్, గ్రానీకి గిన్నెనం గిఫ్ట్స్ వచ్చాయా? అయ్యో మనకి ఈ మధ్య సబ్స్క్రైబర్లు గిఫ్టే పంపిస్తలేరు. మావా మీరు గిఫ్ట్ పంపేయాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, మన పీజే మావా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేసి దాంట్లో అయితే రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి అయితే కామెంట్ అయితే చేసేయండి హ్యాష్ట్యాగ్ గిఫ్ట్ అని. పీజే మావా అయితే మాకైతే పంపిస్తాడు. ఎక్కడ దాక్కున్నాము, ఎక్కడ దాక్కున్నాము? అరే ఇక్కడ ఇక్కడ దారి ఉంది కదా, ఒకసారి ఇది ఎక్కడానికి వస్తుందా? ఓకే ఓకే ఓకే, అది లెక్క. ఇక్కడ నేను దాక్కోవచ్చు, అసలు నేను కనపడతలేను, ఎవరికి కూడా కనపడను. సూపర్ గానే దాక్కున్నాను కదా మావా, నా ప్లేస్ అయితే కదర్ నాకుంది కదా. మీరైతే లైక్ చెక్ పెట్టి అందరైతే లైక్ అయితే చేసేయండి. ఓకేనా, నేను ఇక్కడ దాక్కున్నాను, ఎవరికి కూడా చేపకండి. చూస్తుంటే మాత్రం సూపర్ గానీ మాత్రం అయితే మస్తు చేసింది అన్నమాట. సూపర్ సూపర్, ఒక నిమిషం వామ్ము, వీళ్ళు కూడా వచ్చారా? సూపర్. కానీ కేక్ మాత్రం సరిపోలేదు అసలు. కానీ ఎవరైనా కానీ కేక్ తెస్తారు, కానీ గ్రానీ మాత్రం అవేంటివి, అవేమో బండలు తీసుకొని వచ్చి పెట్టింది అక్కడ. ఇది వీడియో గేమ్స్, నేను వీటి గురించి అంత పట్టించుకోలేదు, చూడలేదు. కాయిన్స్ వేస్తే పెద్ద గేమ్ ఆడడానికి ఉంటుంది అంటావా? ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ హైడ్ అండ్ సీక్ ఆడిన తర్వాత అప్పుడు గేమ్ అయితే ఆడదాము. నాకు చాలా ఇష్టం ఇలాంటి వీడియో గేమ్స్, చిన్నప్పుడు బాగా ఆడుతుండే. ఇదేంటిది గిఫ్ట్లు? వామ్మో చాలా గిఫ్ట్లు అయితే వచ్చాయి, గ్రానికి చాలా మంది గిఫ్ట్లు పంపించినట్టున్నారు. సరే సరే మనమైతే జల్ది అయితే వెళ్ళేదే దాక్కున్నాము. ఎక్కడ దాక్కున్నాము అబ్బా? అరే ఇక్కడ చిన్న జాగా కూడా లేదే దాక్కున్న తందుకు. సరే ఇంకొంచెం మన ముందరికైతే వెళ్ళి ఎక్కడన్నా రూమ్స్ ఉన్నాయేమో వాటిలో వెతుక్కుంటే దాక్కుందాము. వామ్ము ఇకేంట్రా మావా, ఇంత పెద్దగా ఉంది రూము, ఎలా దాక్కున్నాము? ఏవేంటి ఇవి? అరే బాత్రూమ్లు ఉన్నట్టున్నాయి. అరే ఇలా దాక్కున్నా కానీ మన కాళ్ళు కనబడిపోతాయి, అప్పుడు గ్రీని గుర్తుపడుతుంది. సరే సరే మనం వేరే రూమ్లోకి వెళ్ళి దాక్కుందాం కొంచెం. వెళ్ళి ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓ రే ఇదేంటి మావా? వామ్ము ఇదేం రూమ్ రా నాయనా, ఇదేంటి బొమ్మలేంటి ఇలా ఉన్నాయి? డేంజర్ అయితే ఉన్నాయి అన్నమాట, డేంజర్ అంటే డేంజర్. వామ్మో ఇట్లా చూస్తే నాకు పడిపోతుంది కింద. ఇదేంటి? ఆహా ఇక్కడ సపరేట్గా వచ్చి కూర్చుంటే తినడానికా? ఓకే ఓకే ఓకే, తర్వాత తినొచ్చులే, తర్వాత బిర్యానీ పార్టీ ఇస్తుంది కదా ఎట్లా గ్రానీ. ఇక్కడేంటి? ఓ జాగ్రత్త ఇక్కడ. ఓకే ఓకే ఓకే, సరే మెల్లిగా వెళ్తానులే నేను. ఒక నిమిషం ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఇదేంటి, ఇది ఎక్కడికుంటుందా దారి? సరే మనమైతే వెళ్ళేట చూద్దాము. ఎక్కడికి వెళ్ళా నేను? సూపర్ సూపర్, ఖతర్నాకు ఖతర్నాకు. కొన్ని నుంచి మొత్తం టీవీ అంతా ఉంటదా ఇక్కడ? స్క్రీన్ లో కనబడుతుంది మొత్తం అక్కడదంతా. చలో మనం ఇక్కడెక్కడైనా దాక్కున్నాము, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. చలో 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 మనం లోపలికి వెళ్ళి దాక్కున్నాము. చలో 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 ఇక్కడ ఎక్కడ దాక్కున్నాము, ఎక్కడ దాక్కున్నాము? ఒక నిమిషం మనం ఎక్కడైనా దాక్కున్నాము, ఎక్కడ దాక్కున్నాము, ఎక్కడ దాక్కున్నాము? సరే ఇక్కడనే ఎక్కడో దాక్కున్నాములే, అయితే గుర్తుపట్టరు. సరే 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 ఇక్కడ దాక్కున్నాము. ఓకే ఇక్కడ దాక్కున్నాము. ఎవరు కూడా నన్ను కనిపెట్టరని అనుకుంటున్నాను, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి, అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మావా. ఇప్పుడు నాదన్నమాట టర్న్, నేను వెళ్ళి దాక్కుంటాను. గ్రానీ చూసారా, మూడు తలకాయలు మామూలుగా లేదన్నమాట. చలో చలో ఇల్లైతే దాక్కుందాము. వస్తున్నాడు మోటో, వస్తున్నాడు మోటో, దాక్కునే తందుకు. ఇవేంటి నెత్తి మీద పెట్టుకునే కిరీటాలా? అవే బర్త్డేకి పెడతారు కదా అవే కదా. కానీ గ్రానీ అయితే ఇవ్వలేదు, కానీ దీని మీద అయితే చాలా అయితే పెట్టింది. ఇక్కడైతే చాలా గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. వామ్మో గ్రానీకి పెద్ద ఫాలోయింగ్ ఏ ఉంది, కానీ నాకు మాత్రం ఎవ్వరు కూడా పంపరు గిఫ్ట్లు. సరే ఇదేంటి, వీడియో గేమా? వీడియో గేమ్ ఆడుకుందామా? వద్దులు వద్దులు, అయిపోయి మేము హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం కదా, తర్వాత హైడ్ అండ్ సీక్ అయిపోయిన తర్వాత అప్పుడు వీడియో గేమ్ ఆడుకుందాము. సరే ముందే తెలుతాను ఇక్కడ నుంచి, వెళ్ళైతే ఫస్ట్ అయితే దాక్కుంటాను. ఎక్కడ దాక్కోవాలబ్బా, ఎక్కడ దాక్కోవాలి? ఊయ్యో ఇంత పెద్ద రూమ్లు ఉన్నాయి రా మావా, ఈ రూమ్ లలో ఎందులో మనం ఇరికేసి దాక్కుందాం అనమాట.
వా ఇది బాగుంది కదా, ఇట్లా ఆస్ట్రేలియా అయితే మనం అయితే దాక్కుందాము, చలో రైట్ ఇక్కడ దాక్కుందాం. అది ఇక్కడ దాక్కుంటాను, ఎవరు కూడా నన్ను కనిపెట్టరు, సూపర్ గా అయితే దాక్కున్నాను కదమ్మా. మీరు కూడా ఎవరికి చెప్పకండి సరేనా? చలో ఇప్పుడు నా టర్న్ అన్నమాట అమ్మా. నేను ఎవరో గుర్తున్నానా మీకు? నేను మా టాకింగ్ టామ్ని. ఇక్కడ చూసారు కదా మూడు తలకాయల గ్రానీ ఎలా చూస్తుందో, అక్కడేమో లావా గాడ్, ఇక్కడేమో బ్లూ గాడ్. వామ్మో సూపర్ అయితే ఉన్నారన్నమాట. మొత్తం మన గ్రానీ బర్త్డే కాబట్టి ప్రొటెక్షన్ కోసం వచ్చినట్టున్నారు. ఇక్కడేమో వీడియో గేమ్ కూడా ఉంది, ఇక్కడ చాలా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, సూపర్ గా అయితే ఉన్నాయి అన్నమాట. చాలా అయితే వీడియో గేమ్స్ ఉన్నాయి. తర్వాత మనం అయితే తీరిగ్గైతే ఆడుకుందాం మావా, ఓకేనా? ఇప్పుడైతే మనం అయితే దాక్కుందాము. ఈ ప్లేస్ అంతా పెద్దగా అయితే లేదన్నమాట, మనం ఇంకొక ప్లేస్ లో వెళ్ళి అయితే దాక్కుందాము. ఎందుకంటే అక్కడ ఈజీగా అయితే కనిపెడతారన్నమాట, ఎదురుగానే ఉంది కదా. అందుకని నేనైతే కొంచెం దూరం అయితే వెళ్ళి దాక్కుంటానన్నమాట. ఇదేంటి ఇవి? అరే ఇవి బాత్రూమ్ లో ఉన్నట్టున్నాయి. అమ్మ బాబోయ్ పడిపోయానే, ఇవి బాత్రూమ్ లో ఉన్నట్టున్నాయి మావా. బాత్రూమ్లే ఇక్కడ దాక్కోవచ్చా? గుర్తుపడతారంటవా? నన్ను ఎవరు గుర్తుపట్టారో నాకు తెలుసు, ఇక్కడ దాక్కుంటాను. ఎవరు కూడా కనిపెట్టరు, నేను మెల్లి ఇక్కడ దాక్కుంటాను. దాక్కున్నాడు, ఇప్పుడు నేనే వెళ్ళి దాక్కోవాలి. ఎక్కడ దాక్కోవాలి? ఇంత పెద్ద ఉందా ఇది? సరే మనమైతే కొంచెం ముందుకైతే వెళ్ళైతే చూద్దాము, ఎడన్నా ఉన్నాయేమో దాక్కున్న తందుకు. అరే ఇటు టెడ్డీ బీర్స్ కూడా ఉన్నాయా? నేను చూడలేదే, కానీ సూపర్ గా ఉన్నాయి కదా టెడ్డీ బీర్లు. అలానే వీడియో గేమ్ కూడా ఉంది. ఓ అలానే చూడండి, బర్త్డే గిఫ్ట్స్ గ్రానీ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పక్కనే ఉండి చూడాలి ఈ సబ్స్క్రైబర్స్ ఏమేమి పంపించారో అనేది. చలో మనమైతే ఎల్లైతే దాక్కుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ చాలా రూమ్స్ అయితే ఉన్నట్టున్నాయి కదా. కనీసం ఈ రూమ్ లో ఏమున్నాయబ్బా? అమ్మో ఇటు వెళ్తుంటే ఇంకా పెద్దగా ఉన్నాయి రూమ్లు. చలో చలో చలో. వామ్మో చూసారా మావా, మూడు బొమ్మలని ఎట్లా పెట్టారో, సూపర్ గా అయితే ఉంది కదా. సరే
ఇక్కడైతే నాకు తెలిసి ఎవరు రారనుకుంటున్నా నేనైతే. ఇక్కడైతే దాక్కుందాం ఓకేనా? ఇలా దాక్కుంటాను. ఆహాహా సూపర్ గా అయితే ఉంది ఈ ప్లేస్. ఇక్కడైతే నేను దాక్కుంటాను, సూపర్ గా అయితే కదా. సబ్స్క్రైబర్స్ మీకు సీక్రెట్ చెప్పాను, నేను ఇక్కడ దాక్కున్నట్టు ఎవరికి చెప్పకండి ఓకేనా? లాస్ట్ నేనే గ్రానీని పట్టుకోవాలి. ఇప్పుడు నేనే వెళ్ళి దాక్కోవాలి. అమ్మో గ్రానీ చూసారా మావా, ఎంత పెద్దగా ఉందో. మూడు తలకాయలు, పక్కన లావాగాడున్నాడు, అట్లనే అక్కడ వామ్మో బ్లూ గాడు కూడా ఉన్నాడన్నమాట. అయ్యయ్యో నాకు వీళ్ళని చూస్తే చాలా భయం వేస్తుంది. కానీ ఈరోజు గ్రానీ బర్త్డే కదా, గ్రానీ అలాంటివి ఏమీ చెయ్యదులే. నేనైతే వెళ్ళైతే మంచిగా దాక్కుంటాను. ఇవేంటిది? అరే గ్రానీకి గిఫ్ట్స్ తీసుకుని వచ్చారు. అరే మేము గిఫ్ట్స్ తేవడం మర్చిపోయాము. సరేలే గ్రానీకి అయితే గిఫ్ట్లు అయితే వచ్చాయి కదా చాలా, అవి మనం ఓపెన్ చేసి చూద్దాము సరేనా? ఎప్పుడైతే గ్రానీ ఓపెన్ చేస్తుందో అప్పుడైతే. ఇదేంటిదబ్బా? అరే ఇవి వీడియో గేమ్స్, నాకు చాలా ఇష్టం ఇవి. దీంట్లలో కాయిన్ వేస్తే మనం 5 నిమిషాలు 2 నిమిషాలు ఆడుకునేటట్టు ఉంటుంది. చాలా మంచి మంచి గేమ్స్ ఉంటాయి దీని లోపల. వామ్మో ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసారా మీరు? సూపరు సూపరు. ఒర్రే ఒక్క నిమిషం, ఇక్కడ టెడ్డీ బీర్లు ఉన్నాయి. టెడ్డీ బీర్లు అంటే మన డోరేమోన్కి చాలా ఇష్టము. చూసారా ఎన్ని టెడ్డీ బీర్లు ఉన్నాయో? వెళ్ళేటప్పుడు ఒక టెడ్డీ బీరు ఎవరికి తెలియకుండా దొంగతనం చేసేయాలి. చేసేసి మన డోరేమోన్కి ఇస్తాను నేను. చలో మనము దాక్కుందాము. ఎక్కడ దాక్కుందాము? సరే మనమైతే ఇక్కడైతే దాక్కుందామా? ఇక్కడ వద్దులే, ఇక్కడ ప్లేస్ సరిగ్గా లేదు. సరే మనం వేరే దగ్గరికి ఇక్కడన్నా వెళ్ళైతే దాక్కుందాము. ఎక్కడ దాక్కుందాము అబ్బా, ఎక్కడ దాక్కుందాము? ముందైతే వెళ్ళితే చూద్దాము. ఇక్కడ ఇదేదో ఇల్లు లెక్కటి ఉంది కదా. అరే కాదు, ఇది బాత్రూము. షిషిషి దీంట్లో వాళ్ళని దాక్కుంటారా? కంపు వాసన వస్తుంది, ముక్కంతా ఖరాబ్ అవుతుంది. వద్దు వద్దు. ఓ అమ్మో ఇవేంట్రా బాబో, ఇన్ని గణం ఉన్నాయి. సరే ఇక్కడేముంది? ఓ ఇక్కడ ఇంకా దారుందా? ఈడ సపరేట్ గా గేమ్ ఏదో ఉంది. సేవ్ దేమ్మా, ఏందో ఏమో. సరే గాని మనమైతే అటైతే వెళ్ళైతే దాక్కుందాము. ఎక్కడ దాక్కుందాము? ఎక్కడ దాక్కుందాము? ఇక్కడ ఇదేంది? ఇది బాత్రూమే. సరే అటు ఇటన్ వెళ్ళి ఏడైనా రూమ్ ఉందేమో, రూమ్ లో పోయి దాక్కుందాము. చలో రైట్, ఇటెళ్ళి దాక్కుందాము. ఇందులో ఇందులో వద్దులే, ఇందులో వద్దు, ఇందులో ఇందులో కూడా వద్దు. చాచాచా ఎక్కడ దాక్కుందామబ్బా? ఎక్కడ దాక్కుందాము? ఇక్కడ ఇక్కడ బానుంది ప్లేసు. ఒక నిమిషం, ఇదేంది? ఓ ఇది ఏదో ఉందిరా మావా, ఇక్కడ దాక్కుందామా? ఓ ఇక్కడ దాక్కుందాము. అటు నుంచి వచ్చినా కానీ ఇటు నుంచి వచ్చినా కానీ మనం అటు నుంచి ఇటే తప్పించుకోవచ్చు, ఇటు నుంచి వస్తే ఇటు తప్పించుకోవచ్చు. సూపర్ గా ఉంది కదా నా ప్లేస్. చలో గైస్, అందరైతే దాక్కున్నారు అనమాట. మన షిన్చాన్, డోరేమోన్, నోబిత ప్రతి ఒక్కరైతే వెళ్ళి దాక్కున్నారు. ఇప్పుడు వచ్చేసరికి నేనేనమాట వెళ్ళైతే దాక్కోవాలి. మీరైతే ఇప్పటివరకు అయితే ఒక లైక్ అయితే కొట్టకుంటే కనుక అందరైతే లైక్ అయితే కొట్టేసేయండి మా వాళ్ళని. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసి మన నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి ఓకేనా? నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టేసుకోండి. ఇక నేనైతే వెళ్ళి కూడా దాక్కుంటాను అనమాట. నేను ఎప్పుడు కూడా హైడ్ అండ్ సీక్ ఆడాను, కానీ చాలా రోజులైతే అయింది హైడ్ అండ్ సీక్ అయితే ఆడి. ఈరోజు అయితే మన గ్రానీ పుట్టినరోజు సందర్భంగా అయితే ఇప్పుడైతే ఆడుతున్నాను. కానీ గ్రానీ చూసారు కదా, వామ్మో పెద్ద తలకాయలు వేసుకొని పెద్ద మాయ చేద్దామని వచ్చినట్టుంది. సరే మనమైతే ఇల్లైతే దాక్కుందాము. దాకు ముందైతే చూస్తున్నారు కదా, గ్రానీకి అయితే ఖతర్నాక్ అయితే డెకరేషన్ గ్రికరేషన్ అంతా సూపర్గా అయితే చేసుకుందాం అనమాట. ఇక్కడ గిఫ్ట్లు కూడా చూస్తేనేమో నా అంతున్నాయి అనమాట గిఫ్ట్లు. దాంట్లో లోపల ఏమేమి వచ్చినాయో మరి గ్రానీకి ఏమేమి పంపించారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే. సరే ఇక్కడ ఏముంది? ఇది ఏదో గేమింగ్ సెంటర్ అనుకుంటా. ఇక్కడ అందరు గేమ్స్ అయితే ఆడుకుంటారు అనుకుంటా. బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ గేమ్స్ అయితే ఆడుకుంటేందుకు అంతా సెట్ చేసింది. అక్కడ ఏమో టెడ్డీ బీట్స్ అయితే పెట్టింది అనమాట. అంటే ఇక్కడ ఏమైనా బాల్స్తో కనుక వాటిని కొడితే కనుక ఇవి ఇస్తుందేమో మరి గ్రానీ. మనకైతే వాటి గురించి సరిగ్గా అయితే తెలియదు. సరే మనమైతే వెళ్ళైతే దాక్కుందాము. ఎక్కడ దాక్కుందాము? ఇక్కడైతే దాక్కునేందుకు ప్లేస్ లేదు. సరే ఇంకా వేరే ఏమైనా ప్లేసెస్ ఉన్నాయేమో మనమైతే ముందడికైతే వెళ్ళైతే చూద్దామా ఓకేనా? మీరైతే మర్చిపోకుండా లైక్ మాత్రం చేసేయండి ఓకే. ఇక నేనైతే వెళ్ళైతే దాక్కుంటాను. ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి? ఒక నిమిషం, ఇదేదో బాగున్నట్టుంది కదా, రూమ్ పెద్దగా ఉన్నట్టుంది కదా. ఓ షట్, ఇది బాత్రూమా? అచ్చాచాచా వాసన గలీజ్కి వస్తుందే. ఇక్కడ 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 ఉర్రే, ఇది కూడా బాత్రూమ్ ఉంది. ఏంది పక్క పక్కనే బాత్రూమ్? అదే ఓకే ఓకే ఓకే, మర్చిపోయానా నేను. సరే ఇంకా ఎక్కడ దాక్కుందాము, ఎక్కడ దాక్కుందాము? అరే ఇక్కడ దీని పక్కన ప్లేస్ ఉంది కదా, దీని లోపలిచ్చా? ఒక నిమిషం ఎక్కడ ఎక్కి దాంట్లో సందులో కనుక దిగడానికి వస్తుందేమో చూద్దాం అనమాట మనము. చలో చలో చలో. అమ్మయ్య మా,
చూసారు కదా ఇంత సేఫ్గా అయితే దీంట్లో అయితే ఉన్నానో నేనైతే. ఇవ్వగా నన్నైతే గ్రానీ అయితే కనిపెట్టదు అన్నమాట, ఎవ్వరు కూడా కనిపెట్టరు. మీరైతే అస్సలు చెప్పకండి అనమాట గ్రానీకి నేను ఇక్కడ ఉన్నట్టు, ఓకేనా? అలానే మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి, ఓకేనా? ముసలోడా వెళ్ళి అందరూ దాక్కున్నారు పదా, ఇప్పుడు మనం వాళ్ళని కనిపెట్టి అందరినీ కైమా కైమా చేసి చంపేద్దాము. అవును గ్రానీ, అందరూ దాక్కున్నారు, ఇదే కరెక్ట్ టైం. ఒక్కొక్కరిని కనిపెట్టి ముక్క ముక్కలు చేసి చంపేసి ఆ పక్కన ఒక బగుని పెట్టాను, బగునిలో పడేస్తే రేపటికి విందుకైతారు. అవునరా ముసలోడా, నువ్వు చెప్పింది కరెక్టే. ఈరోజు బర్త్డే అని చెప్పి వాళ్ళని తీసుకురొచ్చి వాళ్ళని చంపబోతున్నాము. సబ్స్క్రైబర్స్ కి మాత్రం తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు ఈ విషయము. సబ్స్క్రైబర్స్ మీరైతే చెప్పకండి, ఓకేనా? ఏ త్రీ హెడ్స్ గ్రానీ, ఏ లావా గాడ్, ఏ బ్లూ గాడ్, మీరు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో నాకైతే హెల్ప్ అయితే చేయాలి, ఓకేనా? పదా ముసలోడా, వెళ్ళి వాళ్ళ సంగతి తేలుద్దాము, సరేనా? వెళ్ళే ముందైతే మంత్రం చెప్పరా ముసలోడా. లడుం లస్కో బుడుంబుస్కో. చలో ముసలోడా, వచ్చేసింది గొడ్డలి కూడా, ఇప్పుడు గొడ్డలతో నరుకుదాం. పదా 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 ముసలోడా. పదగ్రాని, నీ వెనుకనే వస్తున్నా నేను. సరే ముసలోడా, దా వెళ్ళి ఒక్కొక్కరిని వెతికి చంపి తిందాము. ఎక్కడ దాక్కున్నారా మీరు, ఎక్కడ దాక్కున్నారు ముసలోడా? ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్తే వెళ్ళి వెతుకుదాం, దా నా వెనుకనే రా, వాళ్ళ సంగతి తేలుద్దాము. రే ఇక్కడ ఎవరన్నా దాక్కున్నారా, ఇక్కడ ఎవరన్నా దాక్కున్నారా? రేయ్ షిన్చాన్ గాడు ఇన్నే ఉన్నాడు రా, ఇడు చూడు, దాక్కోమంటే ఈడ దాక్కున్నాడు. రేయ్ షిన్చాన్, ఈడ దాక్కున్నావేంట్రా? ఫస్ట్ ఫస్ట్ దొరికేసాడు షిన్చాన్. రే ముసలోడా పక్క జరుగు, నువ్వు మధ్యలో వస్తావేంట్రా? ఇదిగో తీసుకో, తీసుకోరా, తీసుకో తీసుకో తీసుకో. అయిపోయాడు, ఫస్ట్ టైం అనుకుంటా షిన్చాన్ ఇంత ఈజీగా అయితే దొరకడము. ఇదిగో తీసుకో 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 తీసుకోరా షిన్చాన్, తీసుకో తీసుకోరా. ఏంట్రా ఇవన్నీ కొట్టినా కానీ అలా లెగుస్తున్నావేంట్రా నువ్వు? ఏంట్రా నువ్వు అసలు మనిషి వేనా బొమ్మవారా? ఇదిగో తీసుకోరా షిన్చాన్, తీసుకో తీసుకోరా, తీసుకో తీసుకోరా, తీసుకోరా తీసుకో. అది లేక ఇడి పని అయితే అయిపోయింది, షిన్చాన్ గాడ్ అవుట్. ముసలోడేడి, రేయ్ ముసలోడా ఏంట్రా నువ్వు ఒకటే దెబ్బకి పండుకున్నావేంట్రా? పదరా వెళ్ళి వాళ్ళందరినీ చంపాలి. గ్రానీ నా వల్ల అయితలేదు, నువ్వు వెనక నుంచి ఒక ఏటు వేసావు, నాకు కొంచెం నొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళి అందరినీ కైమా కైమా చేసేసి నేను కొద్దిసేపు ఇక్కడ పండుకుంటాను. సరే అయితే ముసలోడు, దేనికి పనికిరాడు, చా నేను ఒక్కదానే వెళ్ళి వాని సంగతి అయితే తేలుస్తాను. ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ దాక్కున్నారా మీరు? బయటకి రండి, బయటకి రండి రా, బయటకి రండి. చా ఇక్కడ ఎవరు కూడా దాక్కోలేరన్నమాట. సరే సరే మనమైతే వేరే దగ్గరికి అయితే వెళ్ళైతే వెతుకుదాము, ఓకేనా? ఇక్కడ ఎంత అయిపోయింది, టెడ్డి బీర్ల వెనక ఎవరన్నా దాక్కున్నారా? చా టెడ్డి బీర్ వెనక ఎవరు కూడా లేరు. ఇంకా ఎక్కడ, ఈ రూమ్ ఉంది కదా ఈ రూమ్ లో చూద్దాము, ఈ రూమ్ లో ఎవరన్నా దాక్కున్నారా? రే ఈ రూమ్ లో కూడా ఎవరైతే లేరన్నమాట. చా 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 తప్పించుకున్నారా, ఈ రూమ్ లో ఉండుంటే మీ పని అయిపోయేది. వస్తున్నా వస్తున్నా, ఇంకా చాలా రూమ్లు అయితే ఉన్నాయి కదా, అక్కడ ఖచ్చితంగా మీరైతే తప్పించుకోలేరు, నా కంటికి దొరుకుతారు, మిమ్మల్ని ముఖముఖలు కదా నరికేస్తాను. అయిపోయారా, అయిపోయారు, ఇక్కడ దీంట్లో దాక్కున్నారా? ఒక నిమిషం చూద్దాము, బాత్రూమ్ లో ఎవరు కూడా లేరు. ఓకే ఓకే, ఉండుంటే కనుక కాళ్ళు కనిపించేటి. సరే పక్కనున్న బాత్రూమ్ లో కూడా పోయి వెతుకుదాము. ఏ ఎవరన్నా దాక్కున్నారా, ఈడ ఎవరన్నా దాక్కున్నారా? మర్యాదగా బయటకు వచ్చేసేయండి. అరే చా ఈడ కూడా ఎవరైతే దాక్కోలేరు. చా 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 ఒక్కొక్కరిని కొన్ని చంపుదామని చూస్తే ఇలా తప్పించుకున్నారేంట్రా? ఎక్కడ తప్పించుకుంటారులే, ఇక్కడనే కదా మీరుండేది. అయిపోయారు, నా సంగతి మీకు ఇంకా తెలియదు. వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా, ఎక్కడ దాక్కున్నారు ఒక నిమిషం కొంచెం ఇక్కడ కూడా వెళ్ళైతే చూద్దాము, ఎవరన్నా ఇక్కడ కూడా దాక్కునే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే చా ఈడ కూడా ఎవరు లేరే, ఇంతగానం వెతుకుతున్నానే, ఇంకా ఎక్కడ దాక్కున్నారు, ఇంకా ఏడున్నాయి అసలు మంచి లొకేషన్లు? చా 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 మొత్తానికైతే తప్పించుకున్నారు అనుకుంటున్నా, కుంపదీసి వాటర్లో దుంకైతే పారిపోలేరు కదా. చా 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 వెళ్ళిపోకుండొచ్చులే, ఇక్కడ ఇన్ని రూమ్లు ఉన్నాయి కదా, ఈ రూమ్లలో ఖచ్చితంగా అయితే వాళ్ళైతే దొరుకుతారు. ఫస్ట్ అయితే మనమైతే ఈ రూమ్ అయితే వెతుకుదాము, ఈ రూమ్లో అయితే ఎవరో ఒకరు ఉంటారన్నమాట. ఓకే ఇక్కడైతే ఎవరు లేరు, ఇక్కడ ఇక్కడ కూడా ఎవరు లేరు, ఇక్కడ ఇక్కడ కూడా ఎవరు లేరే. చా ఒక్క నిమిషం కొంచెం ఎవర్రా, అరే
పత్లు పత్లు ఎలా దాక్కున్నాడో చూడు. వెనక నుంచి ఆ పిల్లకాయకు ఒకటి ఇస్తే కథమవుతాడు. ఒక్క నిమిషం కొంచెం పత్లు తీసుకో, పత్లు తీసుకో. ఇది అన్నమాట నువ్వు దాక్కునే విధానం. ఇదిగో తీసుకో, అవుట్ అవుట్. పత్లు పత్లు అవుట్, పత్లు అవుట్, పత్లు అవుట్. పతులు అయితే అవుట్ అయితే అయిపోయాడు. ఓకేనా? ఓ ఫైట్కి వస్తుండు. పోయినసార్లు ఇక్కడనే ఫైట్కి వస్తుండు. పతులు 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 ఏంటి పతులు ఏంటి పతులు, నువ్వైతే తగ్గేదే లేదంటున్నావు మొత్తానికి అయితే. తీసుకో తీసుకో తీసుకో. ఎవరు నేను కాపాడలేరు పతులు, ఎవరు కాపాడలేరు. అయిపోయాడు పతులు పని కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు, ఎవరుంటే ఏంటి, ప్రతి ఒక్కరిని వేటాడుకుంటూ వెళ్ళిపోదాము. ముందు ఇంపార్టెంట్ సిన్చాన్ చచ్చిపోయాడు కదా, సిన్చాన్ అయిపోయాడు. సిన్చాన్ అయిపోతే సగం మ్యాచ్ నేనే విన్ అయినట్టు. వస్తున్నా వస్తున్నారా వస్తున్నా. ఎక్కడ దాక్కున్నారా మీరు, మీరు ఎక్కడ దాక్కున్నా కానీ నా చేతిలో మీరు తప్పించుకోలేరు. ఇక్కడ ఎవరో ఉన్నట్టు కనపడుతున్నారు. మోటు ఇక్కడనే దాక్కున్నావా? మోటు తీసుకో, మోటు తీసుకో, అవుట్. నువ్వు నువ్వు కూడా అవుట్. మోటు 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 అయితే అవుట్ అయితే అయిపోయాడన్నమాట. మా చూస్తున్నారు కదా సబ్స్క్రైబర్స్, మీ మోటు కూడా అవుట్ అయితే అయిపోయాడు. ఇంకా మీ షిన్చాన్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా మీ డోరేమాన్ని నోబితాని మీ పీజేని కాపాడుకోండి, సరేనా? ఈ రూమ్ అయిపోయింది, ఈ రూమ్ అయిపోయింది. చలో ఇంకా ఈ రూమ్లు ఉన్నాయి, ఈ రూమ్లు వెతుకుదాము, అందరినీ చంపేద్దాము. కాచా బీచా కాచా బీచా గూస గూస. చలో 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 చలో, ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా? చలో మనమైతే అన్ని అయితే సరిగ్గా అయితే వెతుకుదాము. చిన్న చిన్న కార్నర్ కూడా వదలద్దు, అప్పుడైతే వాళ్ళని మనం ఈజీగా కనిపెట్టచ్చు. ఇక్కడ ఎవరు లేరే. చలో ఇందులో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అన్నమాట. ఓకే ఓకే ఓకే, మెల్లిగా తెల్దాము. ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా, ఎవరన్నా దాక్కున్నారా? అరేచ్చా, ఎవరైతే దాక్కోలేరన్నమాట దీంట్లో. సరే ఇక్కడైతే మనమైతే చూద్దాము, ఇక్కడెక్కడన్నా దాక్కున్నారేమో. ఓకేనా? ఓకే, ఇటైతే ఇల్లైతే చూద్దాము. ఇది ఈ రూమ్లో అయితే, అరే ఈ రూమ్లో ఎవరు లేరు, ఎవరు లేరు. ఇక్కడ దీంట్లో ఎవరన్నా ఉన్నారేమో చూద్దాము. ఓకేనా? ఓ ఏం నోబిత, ఈడ దాక్కున్నావేంటి నువ్వు, ఈడ దాక్కున్నావు. అవుట్ నోబిత, అవుట్ నోబిత, అవుట్ నోబిత. అవుట్ అయిపోయాడు. వీళ్ళందరి శవాలని మనమైతే తర్వాత అయితే ఊరైతాబిత. ఏంటి యోబిత, నోబిత 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 అవుట్. అమ్మ బాబోయ్, గొప్ప గుండెనే నోబిత. అది ఎన్ని కొట్టినా కానీ ఎట్లా లెగుస్తున్నా చూస్తున్నారా? ఇదిగో తీసుకో నోబిత, తీసుకో తీసుకో తీసుకో. నోబిత పని అయితే అయిపోయింది. ఇంకా కొంతమంది అయితే ఉన్నారన్నమాట, వాళ్ళ సంగతి కూడా మనం తేల్చేద్దాము. ఓకేనా? చలో ఇంకా ఏవి ఉన్నాయి అబ్బా రూమ్లు, నేను వెతకకుండా ఉన్నాయి. ఓ ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరో కనబడుతున్నారే నాకు. ఎవరబ్బా వీళ్ళు? ఆహా, చిట్టి ఎలక, బుజ్జి ఎలక. ఇక్కడ దాక్కున్నావా బుజ్జి ఎలక? ఇదిగో తీసుకో బుజ్జి ఎలక, తీసుకో. అదేంట్రా, ఒకటే దెబ్బకి అడ్డం పడిపోయింది. ఎంతైనా కానీ చిట్టి ఎలక కదా, మాత్రం అయితే ఉంటుందన్నమాట. సరే మనమైతే జల్లైతే ఇల్లైతే మిగతా వాళ్ళని కూడా కనిపెట్టి చంపేద్దాము. సరే ఇంకా మిగతాలు మొత్తం నాకు కనపడతలేరు కదా, ఇవన్నీ నేను వెతికానే. ఒక నిమిషం, మనమైతే లావాగాడ్ని అయితే అడుగుదాము. ఏ లావాగాడ్, ఎవరు ఎక్కడెక్కడ దాక్కున్నారు చెప్పు. గ్రానీ, నువ్వు బాత్రూంలో సరిగ్గా వెతకలేదు, బాత్రూంలో ఒకడు ఉన్నాడు, వెళ్ళి చంపేసేయి. ఏంటిది నువ్వు చెప్పేది నిజమా? నేను వెతికాను కదా బాత్రూంలో, నాకు ఎవరు కనపడలేరే. సరే సరే, నేను సరిగ్గా వెతకలేను అనుకుంటా. వస్తున్నాను వస్తున్నాను. ఎవర్రా దాక్కున్నది అంత ఇంటెలిజెంట్గా? చలో చలో వస్తున్నాను. అవును బాత్రూమ్ ఆడున్నాయి, ఆడున్నాయి కదా. ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం, వచ్చేస్తున్నారా బుల్లడా, వచ్చేస్తున్నాను. ఇక నా చేతుల నుంచి మీరు తాపించుకోలేరురా మావా, తాపించుకోలేరు. ఒక నిమిషం, బాబా ఎట్ సైడ్ బా బాత్రూమ్ ఉన్నాయి, మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉన్నాయి ఇవి దారులన్నీ. చలో చలో చలో, ఇట్ సైడ్ అనుకుంటున్నా, ఇటు సైడే కదా. ఓకే ఓకే ఓకే, ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడే. రే ఇక్కడ బాత్రూమ్లు లేవే. ఓ నేను ఒకరి కోసానికి వెళ్తే ఎవరు కనిపించారో చూడండి, పీజే ఎలా దాక్కున్నాడు. ఓహో, ఏ పీజే, ఇంకా నీకు ఏ ప్లేస్ దొరకలేదా దాక్కున్నందుకు? ఈడ దాక్కున్నావేంటి పెద్ద మనిషి, ఈడ దాక్కున్నావేంటి? అరే లోపలికి వెళ్ళడానికి వస్తలేదు, అందుకేనా ఈ ప్లేస్ చూజ్ చేసుకున్నావు. వస్తున్నా 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 వస్తున్నావు, పైనుంచి ఎక్కి ఈ దగ్గరికి వచ్చి నిన్ను కైమా కైమా చేస్తాను. తీసుకో పీజే తీసుకో. మన పీజే కూడా అవుట్ అన్నమాట, మన పీజే కూడా అవుట్. పీజేకి ఎంత కొట్టినా ఏమీ అయితే లేదు,
కాబట్టి మనము ఏమి చేయకుండా మెల్లిగైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే పీజే అయితే అక్కడికైతే రాడు కదా. ఓకేనా పీజేకి ఏం చెప్పకుండా, పీజే నువ్వైతే అవుట్ అయితే అయిపోయావు, నేనైతే వెళ్తున్నాను, నేను అందరు నన్ను పట్టుకోగానే నేను నీకు పిలుస్తాను, అప్పటిదాకా నువ్వు రాకు, ఇన్నే ఉండు. సరే గ్రాని నేను ఇక్కడనే ఉంటాను. సరే అయితే మరి నువ్వు ఇక్కడనే ఉండు, నేను మిగతాను పట్టుకొని వస్తాను. అమ్మ బాబోయ్ లేకపోతే గనక మళ్ళా వచ్చి పేంట పేంట చేస్తాడు. కానీ నాకు డౌట్ కొడుతుంది ఏంటంటే గనక ఇట్లనే వదిలేసాను అనుకో, మళ్ళా వచ్చి ఏదైనా పెంట చేసినా చేస్తాడు కదా. ఒక నిమిషం బాబు, నేను చంపేద్దాం, మనం చంపేసి వెళ్దాము, లేకపోతే పెంట చేసేస్తాడు. సబ్స్క్రైబర్లు మళ్ళీ చెప్పారనుకో అప్పుడు వచ్చి కప్ప 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 ఏదో ఆగమాగం చేస్తాడు. ఒక నిమిషం నేను శక్తులు తీసుకుంటా. చలో నాకైతే శక్తులు అయితే వచ్చేసాయి, ఇక నేను పీజే సంగతి తేల్చిపోతా ఇక్కడ నుంచి. పీజే పీజే ఇక్కడ చూడు పీజే, ఒకసారి చూడు చూడు పీజే, చూడు చూడు పీజే, చూడు చూడు పీజే, అయిపోయాడు ఒకటే దెబ్బకి కథం అయిపోయాడే. నేను అనుకోలేదు, చలో ఇప్పుడు ఎవరు కాపాడలేరు. డోరేమాన్ డోరేమాన్ వస్తున్నాను డోరేమాన్. అవును బాత్రూంలో ఉన్నాడని చెప్పాడు కదా, చలో చలో మనం బాత్రూంలో అయితే వెళ్ళైతే వెతుకుదాము. ఇక్కడ ఇక్కడ ఇదే 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 ఫస్ట్ ఇదే అనుకుంటా బాత్రూమ్ కాదు కాదు, ఇదా ఇది కూడా కాదే. ఎక్కడబ్బా బాత్రూమ్ ఉన్నది, ఇటే ఉంటుంది కదా. అరే ఇవి కూడా కాదు, ఇవి కూడా కాదు, ఎక్కడ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అసలు. అటు సైడ్ అనుకుంటా దారి, మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది. ఒక నిమిషం మన శక్తులను వాడుకొని వెళ్తే అయిపోతుంది కదా. ఒక నిమిషం అది లెక్క, ఇప్పుడు సూపర్గా అయితే నాకు కనబడుతుంది. బాత్రూమ్ లేడున్నాయి, అక్కడనే బాత్రూంలు వస్తున్నా 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 వస్తున్నా, వచ్చేసిన 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 వచ్చేసినారా బుల్లడా. ఇనే ఉన్నాడు, ఏయ్ జెర్రీ కాదు టామ్, ఇది టామ్. ఏంటిది కొట్టడానికి వస్తున్నావేంటి, ఆహా కొట్టడానికి ఎలా వస్తుంది చూడు, ఇదిగా తీసుకో తీసుకో, నా సంగతి కానీ తెలీదు 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 తీసుకో. అమ్మా హుషారు లెక్కలు హుషారు లెక్కలు, మొత్తం మొత్తం హుషారు లెక్కలు ఇస్తుంది హుషారు లెక్కలు. మొత్తం అంటే సబ్స్క్రైబర్స్ మీరు కామెంట్ చేసి చెప్పారా నేను వెంటనే దిగంగానే నన్ను కొట్టడానికి వచ్చేసాడు. వామ్మో మా ఊళ్ళోలు కాదు మీరు సబ్స్క్రైబర్స్, మా ఊళ్ళోలు కాదు. ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో మనమైతే మొత్తం అయితే చూద్దాం అన్నమాట. ఒక నిమిషం ఎక్కడెక్కడ దాక్కున్నారు, ఇంకా మనం ఎవరెవరిని కనిపెట్టాలి. పీజీ అవుటు, టామ్ అవుటు, మన బండోడు అవుట్ అయిపోయిండు, బక్కోడు అవుట్ అయిపోయిండు, ఇంకా నోబిత నోబిత అవుట్ అయిపోయిండు, మనకింకా డోరేమోన్ దొరకలేడు. అలానే అవును నోబిత కాదు డోరేమోన్ ఒక్కడే మనకు దొరకంది. సరే సరే మనమైతే సరిగ్గా అయితే వెతుకుదాం అన్నమాట. డోరేమోన్ ఎక్కడ దాక్కున్నావు డోరేమోన్, వస్తున్నాను వస్తున్నాను, నీ సంగతి తేల్చేస్తాను డోరేమోన్, నీ సంగతి తేల్చేస్తాను. వస్తున్నా 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 వస్తున్నా, ఎక్కడ దాక్కున్నావు ఎక్కడ దాక్కున్నావు, నువ్వు ఎక్కడ దాక్కున్నా గానీ నువ్వు నా చేతుల నుంచి తప్పించుకోలేవు డోరేమోన్, తప్పించుకోలేవు. ఏ గ్రానీ అట్లనే గమ్మునుండు, ఎందుకు అట్లా ఆగమాగం చేస్తున్నావు, తిందు తిందు కొద్దిసేపు ఆగు. ఇంకొకడే ఒకడు ఉన్నాడు, వాడిని చంపేసిన తర్వాత అందరం కలిసి తిందాము, కొద్దిసేపు ఆగలేవా, అప్పుడే కావాలా నీకు. లేదు నాకు ఇప్పుడే కావాలి, వాళ్ళందరి రక్తము చాలా వాసన కమ్మగా వస్తుంది, నాకు ఇప్పుడే కావాలి, వాళ్ళ రక్తం తాగాలి. ఆగు త్రీ హెడ్స్ గ్రానీ ఆగు, ఇంకొకయ ఒకడు ఉన్నాడు, వాడిని చంపేసినాడంటే అప్పుడు అందరం కలిసి పార్టీ చేసుకుందాము. ఎక్కడ దాక్కున్నావురా డోరేమాన్, ఎక్కడ దాక్కున్నావు, ఎక్కడ అన్ని రూమ్లు అయితే మనం అయితే సరిగ్గా అయితే వెతుకుదాం అన్నమాట. చెల్లు 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 ప్రతి ఒక్కడ అయితే వెతుకుదాము. బాత్రూంలో అయితే అయిపోయినాయి అన్నీ అయితే అయిపోయినాయి. ఎడ దాక్కున్నాడబ్బా వీడు, వీడు ఎడ దాక్కున్నాడు అసలు. ఒక నిమిషం ఆగు, ఎడ దాక్కున్నాడు, ఒక్క నిమిషం ఆడైతే ఆడ పత్తు వాడు అయిపోయాడు, ఇందులోనేమో వీలు అయిపోయాడు, అందులోనేమో ఇంకోడు అయిపోయాడు, ఇందులో కూడా ఎవరు లేరు, ఈ రూమ్లో ఎవరు లేరు, పక్క రూమ్లో. ఒక కొంచెం కొంచెం నాకు ఇక్కడ ఏదో సింబల్ చూపిస్తుంది, వచ్చేసాను. ఎవరున్నారు టీవీ వెనక, నాకు ఏదో సింబల్ అయితే చూపిస్తుంది, ఎవరు దాక్కున్నారబ్బా. ఆహా డోరేమాన్ బయటకు వస్తావా డోరేమాన్, బయటకు నేనే లోపలికి రావాలా, లోపలికి రావా బయటకి, ఏమనుకుంటున్నావు నువ్వు, పొక్కల పొక్కల ఆ పొక్కల ఈ పొక్కల దాక్కుంటావా నువ్వు, ఇదిగో తీసుకో తీసుకో తీసుకోరా డోరేమాన్ తీసుకో. అది లెక్క మొత్తానికైతే ముక్క ముక్కలు అయితే అయిపోయాడు, ముక్క ముక్కలు ఇదిగో తీసుకో డోరేమాన్ గాని పని కూడా అయిపోయింది అన్నమాట. వీడేంటి బతికి వచ్చిండా వీడు, రే ఏంట్రా నువ్వు, తీసుకోరా తీసుకో ఏంట్రా, తీసుకో 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 తీసుకో. అమ్మ బాబాయ్ తప్పించుకోనికి ట్రై చేస్తున్నట్టున్నాడు, తీసుకో 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 తీసుకోరా దెబ్బలు తీసుకో. అది లెక్క మొత్తానికైతే వీడి పని కూడా అయిపోయింది అనమాట. ఇక నేనే విన్నర్ అనుకుంటున్నా, అందరిని అయితే వేసేసాను కదా, ప్రతి ఒక్కరిని అయితే వేసేసాను, ఇక ఏముంది. ఏయ్ గ్రానీ వస్తున్నా నాకు త్రీ హెడ్స్ గ్రానీ,
వస్తున్నాను. ఇక మనం అందరిని అయితే తినేద్దాము, ఓకేనా? చీకటి కూడా అయ్యేటట్టుకుంది, సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు. చలో మనమైతే తినేద్దాము. గ్రానీ ఆగు ఆగు, గ్రానీ ఆగు ఆగు, 3 హెడ్స్ గ్రానీ, నాకు కూడా ఆకలిస్తుంది, ఇక మనం తినేద్దాము. కొద్దిసేపు ఆగు గ్రానీ, కొద్దిసేపు ఆగు. ఇదేంటి, నన్ను ఇంకా వచ్చి పట్టుకుంటలేదు గ్రానీ. ఆ ఏంటి అబ్బా, కొంచెం అక్కడేమో జరుగుతుందిరా, కొంచెం మనం అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాము. వామ్మో, వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు, అందరిని చంపేశారా? ఆ ఏంటిది, అందరిని తినబోతున్నారా? అయితే మావా, ఇక నేను రంగంలోకి దిగాల్సిందే. మావా మీరైతే అందరైతే ఒక లైక్ అయితే చేసేసి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని, ఈ హ్యాష్టాగ్ పవర్ అనేది కామెంట్ అయితే చేయండి. ఇంటనే నాకు పవర్స్ అయితే వస్తాయన్నమాట, ఇంటనే నేను గ్రానీ సంగతి అయితే తేల్చేస్తాను, ఓకేనా? చలో నేనైతే గ్రానీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఏ గ్రానీ, ఎలా దాక్కున్నావు గ్రానీ? రే ఈయనే ఉండే కదా, ఎటు వెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిపోయింది? వామ్మో, ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. ముందైతే ఈ పెద్ద గ్రానీ సంగతి అయితే మనం అయితే తెలుద్దాము. ఏ గ్రానీ, తీసుకో గ్రానీ, తీసుకో. వస్తున్నాను వస్తున్నాను, నాకు సబ్స్క్రైబర్స్ అయితే పవర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే నీ సంగతి అయితే నేను తెలుస్తాను. వామ్మో వారు నాయనో, ఇంత పెద్దగా ఉంది ఏంట్రా బాబోయ్. గ్రానీ తీసుకో, తీసుకో గ్రానీ, తీసుకో 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 తీసుకో. ఇదిగో 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 ఇదిగో. అది లెక్క. ఏం గ్రానీ, గ్రానీ సంగతి అయిపోయిందా? గ్రానీ పని ఏది, గ్రానీ ఏది? ఆహా, కొట్టుమిట్టలాడుతుంది లోపల, వాటర్ లోపలికి వెళ్ళిపోయి. చలో పెద్ద గ్రానీ పని అయితే అయిపోయింది. బుజ్జి గ్రానీ, చిన్న గ్రానీ, చీకటి అవుతుందమ్మా, జల్ది జల్ది బయటకిరా, బయటకిరా గ్రానీ, బయటకిరా, ఏడనో గ్రానీ, జల్ది బయటకిరా గ్రానీ. రే ఏంట్రా, వెనక గన్నులతో కాలుస్తుందేంటి గ్రానీ? ఏ గ్రానీ, ఏంటిది గన్నులతో కాలుస్తున్నావేంటి? నీ శక్తులు ఎటువయ్యాయి? ఇదిగో తీసుకో, నాకు నా సబ్స్క్రైబర్లు పంపించారు శక్తులు. ఇదిగో ఇదిగో తీసుకో గ్రానీ, తీసుకో. ఇంకొక గ్రానీ. ఏ గ్రానీ, ఆగు 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 ఆగు, ఈ సంగతి కూడా తెలుస్తాను. తీసుకో తీసుకో గ్రానీ, తీసుకో తీసుకో తీసుకో. ఇదిగో 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 తీసుకో గ్రానీ, తీసుకో. ఏమనుకుంటున్నారు మీరు, ఎప్పుడు మమ్మల్ని చంపడమే అయిపోయింది మీ పని అంతా? మొత్తానికి అయితే వీళ్ళ సంగతి అయితే తేల్చేశాను మావా. ఏ చీకటి అయితే అవుతుంది, మా బాబోయ్ లావాగాడు, వీళ్ళు చూసారా ఏమన్నా మెరుస్తున్నారో? మొత్తానికి అయితే నేను గ్రానీలను అయితే చంపేశాను అన్నమాట. చలో చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే వీళ్ళని అయితే చంపేశాను. ఇక్కడైతే లావాగాడు అలానే బ్లూ గాడు ఎలా మెరుస్తున్నారో, వామ్మో ఘోరంగా అయితే మెరుస్తున్నారు అన్నమాట. మొత్తానికి అయితే ఈ బర్త్డే అయితే అయిపోయింది మావా, అలానే చంపేశాను. ఇక మన పీజే మావాని వీళ్ళందరిని అయితే నేనైతే ఇంటికి అయితే తీసుకుని అయితే వెళ్తాను. మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి, ఓకేనా? ఇక నేనైతే వీడియోనైతే ఇక్కడతో ఎండ్ అయితే చేస్తున్నాను, సరేనా? బాయ్, మరి మళ్ళీ మనం ఇంకొక హైడ్ అండ్ సీక్ లో కలుద్దాము.